ఈ శివంగ గురించి ఇంట్రొడక్షన్ అవసరమా చెప్పండి. డెఫినెట్గా ఇన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరలో చూస్తూనే ఇంకోవైపు వెండితెరపై కూడా మన అనసూయ కాస్త మన రంగమత్తగా మారిపోయి ఇక అక్కడి నుంచి తిరుగులేకుండా ఎన్నో వండర్ఫుల్ అండ్ వర్సటైల్ రోల్స్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో అటు అందంతో ఇటు టాలెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న అనసూయకి సంబంధించిన ఏవి చూసేద్దామా? యు ఆల్ రెడీ? ఎస్ అనసూయ, ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. అనసూయ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగానికి స్వస్తి పలికి మీడియా మీద ప్యాషన్తో కళారంగంలోకి అడుగుపెట్టి యాంకర్గా తనదైన స్వర విన్యాసంతో అభిమానులను సొంతం చేసుకుని సోషల్ మీడియాలోనూ అరుదైన స్థానం సంపాదించి రంగమ్మత్తగా చెరగని ముద్ర వేసిన అనసూయ పసిపిల్లలకి పాలు ఆహారం, మాలాంటి వాళ్ళకి సారా అంటే మమకారం అంటూ కనకంగా అలరించడానికి, ఇక నుండి దర్జా కనకంగా నిలిచిపోవడానికి హడలెత్తించే విలన్ పాత్రలో మన ముందుకు రాబోతున్నారు అనసూయ. నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. శివంగి, సో మీ కెరియర్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ బెస్ట్ మూవీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అనసూయ గారు.